नमस्कार सिटी न्यूज की स्वागत मुंदुगा मुख्य अंशालु अर्हत ఉన్నవారు జూన్ 8వ తేదీ లోపు వైఎస్ఆర్ వాహన మిత్రకు దరఖాస్తు చేసుకోవాలి మున్సిపల్ కమిషనర్ ఎం జస్వంత్రావు వెల్లడి నూతనంగా వాలంటీర్లుగా ఎంపికైన అభ్యర్థులకు అపాయింట్మెంట్ లెటర్స్ అందించిన మున్సిపల్ చైర్పర్సన్ సయ్యద్ ఖాలిద్ అన్నసి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన వ్యాపార చట్టాలను నిరసిస్తూ ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం ప్రభుత్వం పెద్ద ఎత్తున చేపట్టిన నవరత్నాలు పేదలందరికీ ఇళ్ళు కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేస్తామని మున్సిపల్ కమిషనర్ ఎం జస్వంత్రావు పేర్కొన్నారు తెనాలి పట్టణ పరిధిలో 10250 మంది లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణానికి ఎంపికయ్యారని వారికి త్వరితగతిన ఇళ్ల నిర్మాణం చేపట్టే విధంగా అవగాహన కల్పించడం జరుగుతోందని కమిషనర్ తెలియజేశారు దీనిలో భాగంగా వచ్చే బుధ గురువారాల్లో ఇళ్ల నిర్మాణానికి సంబంధించి శంకుస్థాపన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు దీనిపై ఎమ్యూనిటీ సెక్రటరీస్ కౌన్సిలర్స్ అందరూ కలిసికట్టుగా పనిచేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కమిషనర్ జస్వంత్రావు పేర్కొన్నారు మరి ఇంకా రాబోయే రోజుల్లో ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ప్రకారం ఈ హౌసింగ్ కూడా మనం మార్నింగ్ మన అర్బన్కి సంబంధించి బుధ గురువారంలో ఎమ్మెల్యే గారు కూడా మాట్లాడారు బుధ గురువారంలో కూడా టౌన్కి సంబంధించి కొన్ని వీక్ కొంతమంది ఇళ్ళ ప్రారంభోత్సవం కూడా జరుగుతాయి ఎందుకంటే తెనాలి డివిజన్లకు సంబంధించి కొలిపర మండలంలో కూడా మన రీసెంట్గా మరి ఇనాగరేషన్ జరిగింది శంకుస్థాపన చేశారు మన టౌన్కి సంబంధించి బుధ గురువారంలో ప్రోగ్రాం ఉంటుంది తప్పకుండా మనకి మొదటి విడతలో 10250 ఇళ్ళు శాంక్షన్ అయ్యి ఆ 10250 ఇళ్ళు శాంక్షన్ లో అందర్ని కూడా లబ్ధిదారులందర్ని కూడా ఇళ్ళు త్వరితగతిన కట్టించడానికి మా వార్డ్ ఎమ్యూనిటీ సెక్రటరీస్ కి అలాగే ఇంజనీర్స్ కి కూడా డైరెక్ట్ చేయడం జరిగింది అలాగే ఎమ్మెల్యే గారు చైర్పర్సన్ గారు వార్డ్ మెంబర్స్ లీడర్స్ కూడా అందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి ప్రభుత్వం పెద్ద ఎత్తున ఈ హౌసింగ్ ప్రోగ్రామ్ ని ముందుకు తీసుకెళ్తా ఉంది కాబట్టి మనందరం కలిసి మెలిసి వీళ్ళని ఈ స్కీమ్ ని సక్సెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా యంగ్ జనరేషన్ టీమ్ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులకు మొక్కలు మరియు మెడికల్ కిట్స్ అందజేశారు శనివారం గంగానమ్మపేటలోని తోటకూర సుబ్బారావు మున్సిపల్ హైస్కూల్ నందు జరిగిన కార్యక్రమానికి డిఎస్పీ శ్రవంతిరాయ్ ముఖ్య అతిథిగా పాల్గొని మొక్కలు మరియు మెడికల్ కిట్స్ ను పారిశుద్ధ్య కార్మికులకు అందజేశారు ఇటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న యంగ్ జనరేషన్ టీమ్ సభ్యులను డిఎస్పీ శ్రవంతిరాయ్ అభినందించారు స్టూడెంట్స్ అందరూ కలిసి తమ ఓన్ పాకెట్ మనీ తోటి దే ఆర్ డూయింగ్ ఆల్ కైండ్స్ ఆఫ్ సోషల్ యాక్టివిటీస్ ఇంక్లూడింగ్ ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ కానీ లేకపోతే పేదల కి ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ అట్ ద సేమ్ టైం మాస్క్స్ కానీ లేకపోతే శానిటైజర్స్ కానీ ఇవన్నీ డిస్ట్రిబ్యూషన్స్ కూడా చేస్తూ ఉన్నారు ఇందులో భాగంగా దీనికి మన యంగ్ జనరేషన్ తెనాలి నుంచి సాదిక్ నన్ను ఇన్వైట్ చేశారు ఇక్కడ మన శానిటరీ వర్కర్స్ ఎవరైతే ఈ గంగానంపేట ఏరియాలోనే శానిటేషన్ వర్కర్స్ ఉన్నారో వీళ్ళందరికీ ఒక చిన్న మెడికల్ కిట్ డిస్ట్రిబ్యూషన్ ఇందులోని చాలా థాట్ఫుల్గా వైటమిన్ సి అండ్ జింక్ టాబ్లెట్స్ అండ్ మనకి ఇప్పుడు కరోనా కాబట్టి ఫీవర్ టాబ్లెట్స్ అండ్ మాస్క్ అండ్ శానిటైజర్ విచ్ ఆర్ వెరీ ఎసెన్షియల్ ఫర్ శానిటేషన్ వర్కర్ ఇవన్నీ కూడా కిట్స్ లాగా చేసి ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్ పిలిచారు ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ పార్ట్ ఆఫ్ సచ్ నైస్ యాక్టివిటీ ఎంతో బాధ్యతగా ఇలా ఏంటి వీళ్ళు చేస్తున్నారు వాళ్ళ సొంత ఇనిషియేటివ్తో దీనికి ముఖ్యంగా మనం ప్రతి ఒక్క రోజు చూసుకుంటూ ఉంటే సమాజంలో ఈ ఎన్విరాన్మెంట్ ఇంత క్లీన్గా మన చుట్టుపక్కల సరౌండింగ్స్ అన్నీ ఇంత నీట్గా ఉంటున్నాయంటే దానికి మీ వర్కర్స్ అందరి కృషి ఎంతో ఉంది సో ఈరోజు యంగ్ జనరేషన్ టీం తరఫున ఇలా సొసైటీలో ఎవరైతే క్లీన్ చేసి రోజు ఎన్విరాన్మెంట్ని నీట్గా ఉంచుతున్నారో మీ వర్కర్స్ అందరికీ మెడికల్ కిట్స్ మరియు ఒక్కొక్కరికి ఒక్కొక్క మొక్క ఇవ్వడం జరగబోతుంది కార్యక్రమంలో టూటన్ సిఐ బి కోటేశ్వరరావు ఎస్ఐ ఏడుకొండలు హెడ్ కానిస్టేబుల్ బాజీ యంగ్ జనరేషన్ టీం సభ్యులు సాది కె సుష్మా జే నవీన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు
పట్టణంలో ఖాళీగా ఉన్న వార్డ్ వాలంటీర్ పోస్టుల భర్తీకి నిర్వహించిన ఇంటర్వ్యూలో ఎంపికైన అభ్యర్థులకు మున్సిపల్ చైర్పర్సన్ సయ్యద్ ఖాలిద్ నసీం అపాయింట్మెంట్ లెటర్స్ ను అందజేశారు. మొత్తం 6 వాలంటీర్లుగా ఎంపికవగా శనివారం 4 అపాయింట్మెంట్ లెటర్స్ ను చైర్పర్సన్ సయ్యద్ ఖాలిద్ నసీం అందజేశారు. 1, 4, 14, 21 సచివాలయాల్లో వారు వాలంటీర్లుగా విధులు నిర్వహిస్తారని సయ్యద్ ఖాలిద్ నసీం పేర్కొన్నారు. మన తెనాల్లో 40 సచివాలయాల్లో 6 వాలంటీర్ పోస్టులు ఖాళీగా ఉంటే వారికి ఆన్లైన్లో అప్లై చేయించి ఇంటర్వ్యూ చేసి 6 సెలెక్ట్ చేయటం జరిగింది. ఈరోజు వారికి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వటం జరిగింది. వాళ్ళందరూ వారి పనులు సక్రమంగా నిర్వర్తిస్తారని, సచివాలయాల్లో బాగా పనిచేస్తారని ఆశిస్తున్నాను. 1, 4, 14, 21 సచివాలయాల్లో వీరు జాయిన్ అయ్యారండి. ఇవాళ ఇంకా మిగతా ఇద్దరు అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకోలేదు. శనివారం హార్వెస్ట్ ఇండియా ఆధ్వర్యంలో న్యాయవాదులు న్యాయవాద గుమస్తాలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. స్థానిక కోటల ప్రాంగణంలోని బార్ అసోసియేషన్ హాల్ నందు నిర్వహించిన కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి రామచంద్రుడు, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి షెరీఫ్ పర్యవేక్షణలో హార్వెస్ట్ ఇండియా అధినేత బిషప్ సురేష్ కుమార్ క్రిస్టియానా సౌజన్యంతో న్యాయవాదులకు న్యాయవాద గుమస్తాలకు మరియు 4వ తరగతి ఉద్యోగులకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. కరోనా సమయంలో మానవతా దృక్పథంతో న్యాయవాదులకు నిత్యావసర సరుకులు అందించిన హార్వెస్ట్ ఇండియా సేవలు అభినందనీయమని పలువురు కొనియాడారు. సురేష్ కుమార్ గారు న్యాయవాద గుమస్తాలకు, న్యాయవాదులకు మరియు మసాజీలకు కూడా పంపిణీ చేయడం అనేది మానవతా దృక్పథంతో స్పందించి వారు అందజేయడం అనేది అభినందనీయం. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఈ కరోనా పరిస్థితులలో మానవతా దృక్పథంతో ప్రతి ఒక్కరు స్పందించాలా. ఎవరికి వారు భౌతిక దూరం పాటించుకుంటూ మరియు మాస్క్ పెట్టుకొని శానిటైజేషన్ వాడుకుంటూ ప్రతి ఒక్కరు కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ఎందుకంటే చూస్తున్నాము ఈరోజు ఒక్కొక్క రోజు 100 మందికి మినిమం తక్కువలో తక్కువ 100 మంది చనిపోతూ ఉన్నారు. కాబట్టి ఎవరికి వారు జాగ్రత్త తీసుకోవాల్సిందే. ఈ సామాజిక దూరం అయితేనేమిటి, శానిటైజేషన్ అయితేమి, మాస్క్ అయితేమి మ్యాండేటరీగా పాటించి ఎవరికి వారు బాధ్యత తీసుకొని సంరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉంది. కాబట్టి ఏదో భగవంతుడు మాకు ఇచ్చిన దాంట్లో మేము చిన్న మరి మా వంతు సహాయంగా వారికి మేము ఆహారం అందించడం జరిగింది. ఇలా హార్వెస్ట్ ఇండియా మా సంస్థ ఎన్నో కార్యక్రమాలు చేస్తూ వచ్చింది. ఇదంతా మరి ఆ భగవంతుని దయ. ఈరోజు వీరందరూ కూడా ఈ కోవిడ్ నుండి బయటపడి వీరందరూ ఆయురారోగ్యాలతో చల్లగా ఉండాలని, ఈ కోవిడ్కి బలవకుండా అందరూ కూడా చక్కగా ఉండాలని మనసారా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మరి లాయర్ గారు జడ్జి గారులకి లాయర్లకి మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియపరుచుకుంటూ సెలవు తీసుకుంటాను. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు దాసరి శ్రీధర్, బొల్లిమంత విజయకుమార్, బేతాల ప్రభాకర్, పి రమేష్, సోలా శంకర్, కోట రమేష్, కంచెల చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాల బిల్లులను వెంటనే ఉపసంహరించుకోవాలని ఏపీ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు పి నరసింహారావు డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక నల్ల చట్టాలను తీసుకువచ్చి సంవత్సరకాలం అయిన సందర్భంగా దేశవ్యాప్తంగా జరుగుతున్న నిరసన కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ కార్యాలయం ఎదుట సిపిఎం సిపిఐ రైతు సంఘాల ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. కార్యక్రమంలో పాల్గొన్న ఏపీ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు నరసింహారావు మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక బిల్లులను తీసుకువచ్చి రైతులకు అన్యాయం చేసి కొంతమంది వ్యాపారస్తులకు కొమ్ము కాయాలని చూస్తుందని, దీనిని వ్యతిరేకిస్తూ సంవత్సరకాలంగా రైతులు ఉద్యమిస్తుంటే ఈ బిల్లులు రైతుల కోసమే అని కేంద్ర ప్రభుత్వం చెప్పి రైతులపై దొంగ ప్రేమను చూపిస్తుందని ఆరోపించారు. తక్షణమే ఈ బిల్లులను ఉపసంహరించుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని నరసింహారావు డిమాండ్ చేశారు. కానీ భారతదేశంలో ఉన్నటువంటి రైతాంగం అన్ని రాష్ట్రాలకు చెందినటువంటి వాళ్ళు ఏకమై ఈ ప్రభుత్వం ఈ బిల్లుల్ని వెనక్కి తీసుకోవాలని చెప్పేసి ఢిల్లీ నడి వీధుల్లో ఉద్యమం ప్రారంభమైంది. మొత్తం ఢిల్లీ సరిహద్దులన్నీ మూసివేయబడినట్టుగా జనం దిగ్బంధనం చేశారు. ఇది రైతుల కోసమే అని చెప్పేసి అని ప్రమాదకరంగా వ్యవహరిస్తూ ఉన్న నరేంద్ర మోడీ ఈ బిల్లులు రైతుల కోసం కాదు, కొద్దిమంది వ్యాపారులకి వ్యాపార వర్గానికి ఇవ్వటానికి తప్ప రైతుల కోసం కాదు అని ప్రజలు గ్రహించే ఎదురు తిరిగాడు. 100 సంవత్సరాల నుంచి భారతదేశంలో రైతాంగం వ్యవసాయ
आधार जीवित को मैं अन्न बेटे रैतुल कड़प की प्रभुत्वं सोन्नं पेड़ुतुंदि अंदुकने प्रभुत्वं विधानालु रैतांग व्यवसाय व्यतिरेक विधानालनि आंध्र प्रदेश रैतु संघं भावस्तुंदि अंते काकुंडा 2021 विद्युत सवरण बिल्लु गानि ఆమోదం జరిగితే రైతులకు ఉచిత విద్యుత్ హళ్ళకి అవుతుంది వీటిని కాపాడుకోవాలని రైతులు ఉద్యమించాలని విజ్ఞప్తి చేస్తున్నాం వ్యవసాయ రంగానికి నష్టం కలుగుతుంది రైతాంగానికి నష్టం కలిగించే మూడు వ్యవసాయ చట్టాలు మోడీ వదిలాలి కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రైత సంఘం జిల్లా అధ్యక్షులు ములకా శివసామి రెడ్డి సిపిఐ నాయకులు చెరుకుమల్లి సింగారావు ఎం సాంశివరావు కె రవికుమార్ తారకేశ్వరరావు షేక్ హుసేన్ వలి తదితరులు పాల్గొన్నారు గత సంవత్సర కాలంగా తీసుకొచ్చేటువంటి నల్ల చట్టాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా వాళ్ళ నిరసన కార్యక్రమం చేస్తా ఉన్నాము భారతదేశంలో సిగ్గులేని ప్రధానమంత్రి ఎవడన్నా ఉన్నాడా అంటే అది దేశ ప్రధాని నరేంద్ర మోడీని దేశ ప్రజలు ఇవాల దేశవ్యాప్తంగా దిగిపోని గగ్గోలు పెడతా ఉన్నారు ఢిల్లీ హర్యానా సరిహద్దుల్లో లక్షలాది మంది రైతులు ఈ నల్ల చట్టాన్ని రద్దు చేయాలని గత 365 రోజులకు పైగా నిరసన చేస్తున్నా గానీ ఈ దేశాన్ని పరిపాలిస్తా ఉంది ఇప్పుడు ఒక చిన్న విరామం